ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు. సర్వదర్శనం సమయ నిర్దేశిత విధానంపై అధికారులతో జేఈఓ సమీక్ష. రథోత్సవంలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి అభయ ప్రదానం. గజవాహనంపై రాజాదిరాజుగా స్వామివారి దివ్య దర్శనం. శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామికి వేడుకగా నగరోత్సవం. చిత్తూరు నగరంలో వినాయక సుబ్రహ్మణ్య స్వామివార్లకు భక్తుల నీరాజనం. ఏడు పడగల సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం. అనంతపురం జిల్లా కోటంకలోని గుండు కింద సుబ్బరాయుడి పుణ్యధామం. ప్రత్యేక కథనం. స్వచ్ఛ భారత్లో భాగంగా తిరుమల క్షేత్రాన్ని మరింత స్వచ్ఛమైన సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం తిరుమలలోని జేఈఓ క్యాంపు కార్యాలయంలో ఆయన టీటీడీ ఇంజనీరింగ్, ఆరోగ్య విభాగం, అన్నప్రసాద విభాగం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీలోని వివిధ విభాగాలలో కొనుగోలు చేయాల్సిన పరికరాల వివరాలను ఓఎన్జీసీకి పంపాల్సిందిగా సూచించారు. అనంతరం తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సర్వదర్శనం భక్తుల సమయ నిర్దేశిత కౌంటర్లకు సంబంధించిన సాఫ్ట్వేర్, అలాగే దివ్యదర్శనం భక్తుల సాఫ్ట్వేర్ రూపకల్పనలపై ఐటీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దివ్యదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న టోకెన్లకు సంబంధించిన సాఫ్ట్వేర్లో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సర్వదర్శనం టైమ్ స్లాట్కు సంబంధించిన ఐటీ అప్లికేషన్పై జేఈఓ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఈడీపీ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఖాద్రి లక్ష్మీనృసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కదిరి పట్టణం ఆధ్యాత్మిక వెలుగులను పంచుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా ఖాద్రి నృసింహుడు దివ్యాభరణ భూషితులై రథంపై వేంచేసి ఆలయ మాడవీధులు ఊరేగారు. భక్తులు నమో నారసింహ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా స్వామివారి రథాన్ని లాగుతూ పరవశంలో ఊలలాడారు. అనంతరం స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది. బంగారు వర్ణంతో ధగధగా మెరిసిపోతున్న గజరాజుపై శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు రాజాదిరాజ అలంకరణలు, సకల ఆయుధాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించి దర్శనమిచ్చారు. రాజ టీవీతో అభయ ప్రదానం చేసిన ఖాద్రి నృసింహుని భక్తులు మనసారా సేవించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు నగరం బజారు వీధిలోని శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి నగరోత్సవం భక్త శోభితంగా సాగింది. ముందుగా వినాయక సహిత సుబ్రహ్మణ్య స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకీలపై శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామిని, శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను కొలువు తీర్చి పురవీధులు ఊరేగించారు. భక్తులు జయ జయ వినాయక హరం హర అని స్మరిస్తూ స్వామివార్ల పల్లకి ఉత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో గురు దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల సుగంధ భరిత మంగళద్రవ్యాలతో స్వామివారి దివ్య మంగళమూర్తికి శైవాగముక్తంగా అర్చకులు అభిషేకం పూర్తి చేశారు. అనంతరం పరిమళ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని చూడముచ్చటగా కొలువు తీర్చి మహామంగళ నిరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పుష్పవేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి షోడశోపచారాలు పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవదేవుడికి ఆగముక్తంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, పంచమహాహారతులు అందజేశారు. ఉత్తరాంధ్రుల కల్పవల్లి ఆశ్రిత భక్తజన వరదాయిని విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం ఫాల్గుణ మసపూజలతో శోభిల్లుతోంది. అధిక సంఖ్యలో అమ్మ సన్నిధికి చేరుకున్న భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలు, పసుపు కుంకుమాది మంగళ ద్రవ్యాలతో కనక మహాలక్ష్మీదేవిని అర్చించి తరించారు. అలాగే ఇటు పారిశ్రామిక వాడలోని శ్రీ కుంచమాంబ ఆలయంలో అమ్మవారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తికి పుష్పార్చన, అలాగే ఉత్సవమూర్తికి కుంకుమార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు.
Ika Alipuram Sri Renuka Yalama Sanidhi, Bhaktulato Sanariga Dasramichindi, Amavari Vigrahani, Sri Dhanalakshmi Deviga Alankarinchi, Bhaktulaku Dasana Bhagyam Kalpincharu. Siddipeta Jilla, Najadri Sri Lakshmi Narasimha Swami Alayam, Vashikotsavalato Kanavindu Chestundi, Utsavala Bhaganga Sri Nachigiri Lakshmi Narasimha Swami Varini, Ubhaya Devirulu Sametanga, Yagasalalo Kolutichi, Pratyeka Archanalu Nirvahincharu. Anantram Homa di Vaidika Kratulu, Dwajasthamba Pujalu Purtichesi, Dhupadipa Nivedanalu Samarpincharu. Prakasam Jilla, Kanagiri Patanam Loni, Sri Devi Bhudevi Sameta, Sri Venkateswara Swami Devalayam, Sri Ashtalakshmi Amavarla Sanidhi, Adhyatmika Karikramalato, Bhakta Sobitanga Kanavindu Chesindi, Alaya Pranganamlo Loka Kalyanartham, Sri Lakshmi Narayana Homani, Veda Panditulu Rutvikulu, Sastravanga Nirvahincharu, Anantram Agamoktanga Lakshmi Narayanulaku, Tirukalyana Mahotsavam Nirvahinchi, Mangala Nirajanalu Samarpincharu, Bhaktulu Dampati Sametanga Swami Amavarla Vishesha Pujalo Palgoni, Tarincharu. Anantapuram Jilla, Garla Dinna Mandalam, Kotanka Gramaniki, 10 Kilometerla Duramloni, Patakota Kondapai Kuluvaina, Sri Subramanya Swami Devalayam, Bhaktula Aradhya Nilayanga, Bhasilutondi, Gundukinda Subbarayuduga Vinitikekkina, Sri Subramanya Swami Alayam, Veyyella Ghana Charitranu Sontam Chesukundi, Sapta Sirasulato, Swayambhavuga Avirbhavinchina, Sri Gunti Subramanya Swami Devalaya Viseshalanu Meeku Andistundi, Sri Venkateswara Bhakthi Channel. Adhyatmika Vaibhavamto Alararutunna Punya Dhamam Charitraka Nepadhyam Purana Prabhavamto Bhasilutunna Divya Mandiram Sapta Sirasulato Sakshatkarinche Saravana Bhavani Punya Kshetram Atavi Prantamlo Bhakti Saurabhalanu Vedajallutunna Vainam Veyyella Ghana Charitrato Divyatvanni Prasaristunna Kanti Punjam Asaktikara Sthala Puranamto Bhakta Kotini Anugrahistunna Kartikeyini Kovela Ade మనమిప్పుడు దర్శించబోయే శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు గణాధిపతి సోదరుడు తారకాసుర వద్దతో ముల్లోకాలను కాపాడిన కార్తికేయుడు కోరి కొలిచిన వారి కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఆశ్రిత భక్తవత్సలుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు హరోం హర మొరగయ్య అని ఆర్తిగా అర్చిస్తే చాలు ప్రసన్నుడై భక్తకోటికి అభయమిస్తాడు Bhakta Janulanu Uddharinchadaniki ఆ స్వామి నెలవైన పుణ్య ప్రదేశాలు భారతావనిలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి అలాంటి క్షేత్రాలలో ఒకటిగా గుంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ప్రసిద్ధి చెందింది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామం సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో పాతకోట కొండపై గుంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం కొలువై ఉంది ఇటు పురాణ ప్రభావాన్ని అటు చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని ఆధ్యాత్మిక పరమలాలను భక్తులపై దివ్యంగా ప్రసరిస్తోంది గుండు కింద ఏడు శిరస్సులు గల స్పష్టమైన స్వామివారి మూలమూర్తి రూపం భవ్యంగా అనుగ్రహిస్తుంది మూలమూర్తికి అడుగు భాగాన మూడు అడుగుల లోతు ఒకటిన్నర అడుగుల పొడవుతో పాతాళ గంగ ఉంది ఈ నీరు మధురాతి మధురంగా ఉంటాయి ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అలాగే పంట పొలాల్లో ఈ నీటిని సంప్రోక్షణ చేస్తే సమృద్ధిగా పంటలు పండుతాయని రైతుల అచంచలమైన విశ్వాసం ఈ కొలనులోని నీటిని పూర్తిగా తోడేసినా తిరిగి యథావిధిగా నీరు చేరడం కరువు ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లాలో కేవలం 3.5 అడుగుల లోతులో ఎల్లవేళలా నీరుండటాన్ని గుంటి సుబ్రహ్మణ్య స్వామి మహిమగా భక్తులు భావిస్తారు ఆలయాన్ని దర్శించిన భక్తులకు ప్రసాదంగా ఈ తీర్థాన్ని అందించడం విశేషం 10 శతాబ్దాలకు పైగా చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారు గుండు రూపంలో సప్త శిరస్సులు కలిగిన సర్ప రూపంలో వేంచేసి ఉండటం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం దాగి ఉంది 1000లకు పూర్వం ఈ కొండపై ఎందరో మహర్షులు తపస్సు చేసుకుంటుండగా రాక్షసులు భంగం కలిగించేవారు అంతటా ఆ యోగులు సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోగా సర్ప రూపంలో రాక్షసులను సంహరించారని ఆ మునుల కోరిక మేరకు గుండు కింద ఏడు పడగల సర్ప రూపంలో స్వయంభూగా కుమారస్వామి కొలువుదీరినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది కాలక్రమంలో గోవులను మేపుకునే కొందరు గోపబాలురు ఇక్కడి పాతాళ గంగలో దాహం తీర్చుకునేవారు ఓ రోజు పెద్ద శ్వేతనాగును చూసిన ఆ గోపబాలురు అటుగా వెళ్లడం మానేశారు నాటి నుంచి అనారోగ్యంతో ఈ ప్రాంతవాసులు కొట్టుమిట్టాడుతుండగా ఓ బ్రాహ్మణుడికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఇక్కడే స్వయంభూగా వెలిశానని
ఆలయాన్ని కట్టించి ఇక్కడి పవిత్రమైన జలాన్ని సేవిస్తే ఆరోగ్యంతో విలసిల్లుతారని చెప్పారట. అంతటా భక్తులు ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించినట్టు ప్రతీతి. ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి వారు 20 అడుగుల శ్వేతనాగు రూపంలో ఇక్కడ సంచరిస్తుంటారని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఇంతటి భక్తిరస భరితమైన విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో స్వామివారు గుండు రూపంలో సాక్షాత్కరిస్తుండటం వల్ల గుండు కింద సుబ్బరాయుడు అని, గుంటి సుబ్రహ్మణ్య స్వామి అనే నామధ్యేయం స్థిరపడింది. ఇక గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. చక్కటి గోపురాలు, ఆ గోపురంపై వినాయక స్వామి, ఇతర దేవతామూర్తులు ఆకట్టుకుంటాయి. ఆలయం ముందు 50 అడుగుల దీపస్తంభం, పక్కనే 108 శివలింగాలు, నాగప్రతిమలు, నవగ్రహాలను భక్తులు దర్శించవచ్చు. ప్రతి ఏటా మాఘమాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. అపురూపమైన ఆలయంగా వినుతికెక్కిన గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం ఆరోగ్య ప్రదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్త సురవరంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ హనుమత్ లక్ష్మణ సహిత సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పలు రకాల వైదిక క్రతువులు, శాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు. అలాగే సామర్లకోటలోని సీతారామాలయంలో శ్రీ వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. మంత్రయంత్రయుక్తంగా అత్యంత సంప్రదాయ రీతిలో అర్చకులు, వేద పండితులు వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తి చేశారు. అనంతరం భక్తులు సామూహిక భజనలు, భక్తి గీతాలాపన చేసి స్వామివారి సేవలు తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనలు, కోలాటాలు, వివిధ కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశానికి టిటిడి ప్రాజెక్టులో ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథులుగా టిటిడి ఏపీఆర్ఓ నీలిమ, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, కృష్ణ ప్రశాంతి, డిప్యూటీఓ గౌతమి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు రంగాలలో ప్రత్యేక సేవలు అందించిన డాక్టర్ వనజాక్షి, వీణా కళాకారిణి కౌసల్య, విశ్రాంత టిటిడి ఉద్యోగిని బేబీ సరోజినీలను ఘనంగా సన్మానించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి రవికుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా యుఎస్ఏకి చెందిన డాక్టర్ వైదేహి ఖాజా, ఇతర వైద్యాధికారులు డాక్టర్ అలోక్ సచన్, డాక్టర్ అల్లాడి మోహన్, డాక్టర్ ఏవే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం మహిళా వైద్యాధికారులను స్విమ్స్ డైరెక్టర్ ఘనంగా సత్కరించారు. అందరికి నమస్కారం. ఐ ఫస్ట్ వాంట్ టు అప్లాడ్ ఆల్ ద విమెన్ ఆఫ్ ఇండియా హూ హ్యావ్ బీన్ స్టెడ్ఫాస్ట్ ఇన్ దర్ కమిట్మెంట్ టు ద సొసైటీ. అండ్ ఐ యాజ్ ఐ మెన్షన్ ఇన్ మై కామెంట్స్ టుడే, విదౌట్ ద విమెన్ ద హోల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద క్లాత్ దట్ వీఆర్ వీవింగ్ ఎ టెపెస్ట్రీ ఆఫ్ ఇండియా విల్ నాట్ ఎగ్జిస్ట్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ద క్రిటికల్ ఫోర్స్ దట్ బైండ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. హ్యావింగ్ సెడ్ దట్,
What SWIMS has done today is to announce a few initiatives. The one initiative is the commitment I launched last year on this day, is a concept of pink bus. So in the pink bus is standing for women's cause. To start with, it will screen for all bundled cancer that are common in women. Cancer of the breast, cancer of the cervix, and cancer of the oral cavity. In addition, it will screen for all non-communicable diseases like blood pressure, kidney disease, heart disease, mental health, and also will go into the social aspects of their own personal things in the community. And they can lean on the pink bus and call in the pink bus in the future for any women's issues. That's our ultimate goal in a year or two from now. Chittoru Jilla Kanipakam Sri Varasiddhi Vinayaka Swami Devalayamlo Hindu Dharma Prachara Parishat Advaryamlo Saraswati Mahayagam Vedoktanga Jarigindi Vidyarthulu Vignadhipati Asisulato Parikshallo Uttama Phalitalu Sadhincharane Satsankalpamto ee Yagani Nirvahincharu Indulo Bhaganga Sri Siddhi Buddhi Sameta Vinayakuni Sri Saraswati Devini Chakati Alankanalo Asthana Mandapamlo Venchepu Chesaru Aapai Shastruktanga Yagani Purti Chesi Vidyarthulaku Prasadalu Andajesaru అలాగే కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో శ్రీ విజయ దుర్గా మల్లికార్జునుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శివపార్వతులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. చిత్తూరు నగరం మురకంబట్టులో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సభ్యుల కోదండరామస్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవం రమణీయంగా జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో విష్ణు ప్రధాన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మహాసుదర్శన యాగం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని యాగశాలలో వేంచేపు చేసి వేద పారాయణం సుదర్శన హవనంతో హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్ గాయత్రీ నగర్లోని శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగింది. ముందుగా యాగశాలలో హోమాది క్రతువులు పూర్తి చేసి ఆపై గోపూజ చేశారు. అనంతరం శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శ్రీ శారదాంబకు పంచామృతాభిషేకం జరిపి హారతులు అందజేశారు. అలాగే పవిత్ర కలశ జలాలతో గోపుర శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఇక ఉప్పల్లోని శ్రీ గణపతి నగరేశ్వర సూర్య కృష్ణ నవగ్రహ సహిత వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో సకల దేవత నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సంప్రదాయ రీతిలో జరుగుతోంది. ఇందులో భాగంగా యాగశాల ప్రాంగణంలో పలు రకాల హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో బృందావనానికి రాఘవేంద్రుడి మూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం వివిధ రకాల పుష్పాలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మూలమూర్తులకు నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను కొలువు తీర్చారు. ఆపై కలశ స్థాపన కలశారాధనలతో ఆగముక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ నూకాలమ్మ ఆలయం జాతర శోభతో పరవళ్లు తొక్కుతోంది. అమ్మ దర్శనం కోసం విచ్చేసే భక్తులతో ఆలయ ప్రాంతం సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఇక ఆదివారపు పేటలో నూతనంగా నిర్మించిన సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ప్రతిష్ట పూర్తి చేసి ఆపై ఇతర విగ్రహాలు ఆలయ శిఖరాలను ప్రతిష్ఠించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన వీణుల విందుగా జరిగింది. కోల్కతాకు చెందిన రామప్రపన్న భట్టాచార్య వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ¶¶
ఆధ్యాత్మిక విశేషాలు ఇందరితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.